హాయ్ ఫ్రెండ్స్, ఏమో నన్నందరూ అందరూ బాగున్నారు అనుకున్నాను, బాగున్నాను కోరుకుంటున్నాను. గైస్, ఈ రోజు వెళ్తే నేను మీకు ఓకే మనం మాస్టర్ చేయాలని రెడీ అయిపోయాం అండ్ అలాగే యూనివర్సిటీస్కి అప్లై చేసాం. మంచి యూనివర్సిటీస్ వచ్చాయి, మనం అనుకున్న యూనివర్సిటీస్ వచ్చాయి. I-20 వచ్చేసింది, వీసా డేట్స్ బుక్ చేసేసుకున్నాం, వీసాకి ప్రిపేర్ అయిపోయాం అండ్ అలాగే వీసా వచ్చేసింది అండ్ ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాం. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అసలు చెక్ఇన్ బ్యాగ్స్ అంటే ఏంటి, అసలు క్యాబిన్ బ్యాగ్ అంటే ఏంటి, బ్యాక్ ప్యాక్ అంటే ఏంటి, అసలు ఏం బ్యాగేజ్ తీసుకెళ్ళాలి అండ్ అన్నీ ఎలా ఉంటాయి, ఏ ఎయిర్లైన్ బాగుంటుంది, ఏంటి, అన్నిటి గురించి ఈరోజు ఇవాళైతే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఇంకేం ఎలా సార్, మీరు చూస్తే సారంగొట్టిపాటి ఛానల్, దిస్ యువర్ ఫ్రెండ్ సారంగొట్టిపాటి. లెట్స్ గెట్ టు ద వీడియో. గైస్, ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేను వచ్చేసరికి 3 కేటగిరీస్ కింద విభజించారనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి బ్యాక్ ప్యాక్. బ్యాక్ ప్యాక్ అంటే ఏం లేదు, ల్యాప్టాప్ బ్యాగ్ అని చెప్పుకోవచ్చు మనం ఆడుకుంటే. సో ల్యాప్టాప్ బ్యాగ్ అంటే ఏంటంటే, మనం ల్యాప్టాప్ పట్టుకెళ్తాం అండ్ అలాగే మన సర్టిఫికేట్స్ అన్నీ, మనకి ఇమిగ్రేషన్ టైంలో ఏమైతే అడుగుతారో వాటన్నింటి గురించి మనమైతే మన బ్యాక్ ప్యాక్లో పెట్టుకుంటాం అనమాట. సో అదే ఒక బ్యాక్ ప్యాక్, బ్యాగ్ లాంటి చిన్న బ్యాగ్ లాంటిది అనమాట, అంతే. ఓకేనా, అది బ్యాక్ ప్యాక్, దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసే ఉంటుంది అది. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి క్యాబిన్ బ్యాగ్. క్యాబిన్ బ్యాగ్ అంటే ఏంటంటే వన్ టైప్ ఆఫ్ సూట్ కేస్ అనమాట. ఇది కూడా మనం చెక్ఇన్ బ్యాగ్స్ కొనేటప్పుడే క్యాబిన్ బ్యాగ్ కూడా వాళ్ళు అడుగుతారనమాట. క్యాబిన్ బ్యాగ్ కూడా మనం కొనుక్కుంటాం చెక్ఇన్ బ్యాగ్తో పాటే. సో క్యాబిన్ బ్యాగ్లో మనకి ఒక 7 కేజెస్ వాళ్ళు అలౌ చేస్తారనమాట. ప్రతి ఎయిర్లైన్స్ మనకి 7 కేజెస్ అలౌ చేస్తారు. కాబట్టి 7 కేజెస్ బిలో ఉండేలా చూసుకోండి, అంటే 6.8 అలా కేజెస్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మంచిది, ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైనా తేడా వచ్చి, మనం వెయిటింగ్లో తేడా వచ్చి 7 పాయింట్ కన్నా ఎక్కువ వెళ్ళింది అనుకోండి, దానిలో కొన్ని బ్యాగ్ కొన్ని వస్తువులు తీసేయాల్సి వస్తుంది అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి, అది 7 కేజెస్ బిలో ఉండేలాగా చూసుకోండి. అసలు చెక్ఇన్ బ్యాగ్స్ క్యాబిన్ బ్యాగ్ ఏం కొనుక్కోవాలి ఏంటి అనేది తర్వాత చెప్తాను నేను, ఓకేనా. సో క్యాబిన్ బ్యాగ్ అయితే అదనమాట. ఇంకా చెక్ఇన్ బ్యాగ్ గురించి చూసుకుంటే, ఇది వచ్చరికి 23 కేజెస్ ప్రతి ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు 23 కేజెస్ వరకు. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సూట్ కేస్ అని చెప్పుకోవచ్చు, కాకపోతే పెద్ద సూట్ కేస్ అనమాట. ఎవరైతే లాంగ్ రన్ ఉండేలాగా చూసుకుంటారో, అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ జర్నీ చేస్తున్నాం అండ్ అలాగే చాలా లాంగ్ వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఎక్కువ రోజులు ఉంటాం కాబట్టి దాని తగ్గట్టు మనం బ్యాగే సర్దుకొని వెళ్తాం అనమాట, దాన్ని చెక్ఇన్ బ్యాగ్ అంటారు. ఇది మనకి ఫ్లైట్లో మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళమన్నమాట, ఫ్లైట్ ఎయిర్లైన్స్ వాళ్ళకైతే ఇచ్చేస్తాము, వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మన ఎప్పుడైతే మనం డెస్టినీకి వెళ్ళో అరైవల్ అవుతామో అప్పుడు వాళ్ళు మనకి ఆ చెక్ ఇన్ బ్యాగ్స్ మనం రిటర్న్ బ్యాగ్ చేస్తారు, అప్పుడు మనం తీసుకెళ్ళచ్చు అనమాట. అవి వచ్చేసరికి 23 కేజెస్ బ్యాగ్స్ అయితే అలౌ చేస్తారు వాళ్ళు పర్ ఈచ్ చెక్ ఇన్ బ్యాగ్ అనమాట. అండ్ అలాగే మనకి స్టూడెంట్ అయితే 2 చెక్ ఇన్ బ్యాగ్స్ అయితే అలౌ చేస్తారు, మ్యాక్సిమం 2 చెక్ ఇన్ బ్యాగ్స్ అయితే 99% అయితే ఉంటుంది. ఇంకా 3 చెక్ఇన్ బ్యాగ్స్ అంటే మనకి మీరు తీసుకున్న ఎయిర్లైన్స్ బట్టి మీరు ఎక్స్ట్రా పర్చేస్ చేయాలన్నమాట 23 కేజెస్ ఎక్స్ట్రాగా. సో మనం వెయిట్ని కొనుక్కుంటున్నాం ఇక్కడ. సో అయితే ఏంటంటే అనుకోవచ్చు, ఇప్పుడు నాది 23 కేజెస్ 3 చెక్ఇన్ బ్యాగ్స్ అయితే అలౌ ఉంది నాకు. సో 23 ప్లస్ 23 ప్లస్ 23 అంతా 46 అండ్ 69 కేజెస్ ఎలా ఉంది కాబట్టి నేను ఒక దాంట్లో 45 కేజెస్ పెట్టుకుని ఒక దాంట్లో ఎంత పెట్టుకుంటే కుదురుతుందా, కుదరదు అనమాట. ఈచ్ చెక్ఇన్ బ్యాగ్ 23 కేజెస్ బిలో ఉండేలాగా చూసుకోండి. సో ఈ చెక్ఇన్ బ్యాగ్ 23 కేజెస్ బిలో ఉండాలన్నమాట, ఓకేనా. అంటే టోటల్ నాకు ఇంత వచ్చింది కాబట్టి నేను ఇంత పట్టుకెళ్తాను, 69 కేజెస్ కానీ తక్కువ ఉందే కదా అన్నిటి కేజెస్, అంటే అలా కుదరదు అనమాట. ఈ ఇండివిజువల్ చెక్ఇన్ బ్యాగ్స్ అయితే వాళ్ళు చెక్ చేస్తారు. సో 23 కేజెస్ బిలో ఉండేలాగా చూసుకోండి. సో ఇది చెక్ఇన్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్, క్యాబిన్ బ్యాగ్, ఇటు అన్నిటి గురించి మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఏ చెక్ఇన్ అసలు బ్యాగ్స్ ఎలా ఉంటాయి ఏంటి చూసుకుందాం అనమాట ఒకసారి, ఓకేనా. గైస్, ఫస్ట్ థింగ్ ఫస్ట్, చెక్ఇన్ బ్యాగ్స్లో అంటే మనం కొంటాం, అంటే చాలా బ్రాండ్స్ మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, VIP అని, స్కై బ్యాగ్స్ అని, అమెరికన్ టూరిస్టర్ అని, ఇలా మనకి చాలా కంపెనీస్ బ్రాండ్స్ మనకి చెక్ఇన్ బ్యాగ్స్ అండ్ క్యాబిన్ బ్యాగ్స్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అఫ్కోర్స్ వాళ్ళు బ్యాగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు, బ్యాక్ ప్యాక్స్ కూడా. సో ఇది ఏం కొనాలి ఏంటంటే, మనకి దీని 2 మెటీరియల్స్ ఉంటాయి. ఒకటి వచ్చరికి ప్లాస్టిక్, ఇంకో మెటీరియల్ వచ్చరికి సాఫ్ట్ మెటీరియల్. సాఫ్ట్ అంటే ఒక 1 టైప్ ఆఫ్ కాటన్ అని చెప్పుకోవచ్చు, అంటే ఇది ఎలా ఉంటుంది, పట్టాలాగా ఉంటుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే, ఇది అసలు మర్చిపోండి, అసలు కాటన్ అసలు సాఫ్ట్ లగేజ్ అనేది తీసుకెళ్ళదు మీరు, ఎందుకంటే దాంట్లో బయట మనకి అడ్వాంటేజెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే దాంట్లో పాకెట్స్ ఉంటాయి కదా, మనకు తెలియదు ఎలా ఉంటుందో ఏంటి అక్కడ సిచ్యువేషన్. పొరపాటున ఎవడైనా నైజీరియా కానీ ఎవడైనా సరే వచ్చి దాంట్లో ఒక
తెల్ల పౌడర్ గంధంలో పెడితే మనం బుక్ అయిపోయినట్టే. కాబట్టి నా సజెషన్ అయితే అసలు సాఫ్ట్ బ్యాగేజ్ అసలు తీసుకెళ్ళద్దు, అసలు మర్చిపోండి. ప్లాస్టిక్ మెటీరియల్కి వచ్చేసరికి మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చరికి పాలీప్రొపలైన్ అండ్ అలాగే పాలీకార్బోనేట్ అది అంటారు, నాకు అంత నోట్ తిరగదు, సారీ ఫర్ దట్. సో అయితే ఈ రెండింటిలో వచ్చరికి ప్రొపలైన్ వచ్చరికి మనకి లైట్ వెయిట్ ఉంటుంది, పాలీకార్బోనేట్ అయితే కొంచెం హై వెయిట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది చాలా హార్డ్ ప్లాస్టిక్ వేర్ కంపేర్ టు పాలీప్రొపలైన్, పీపీపీసీ అని చెప్పుకుందాం, ఓకేనా? షార్ట్ ఫామ్లో పీసీపీపీ అనుకుందాం, ఓకేనా? సో పీపీ అనేది మీరు చూస్ చేసుకోండి, ఎందుకంటే పీపీ అనేది కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది, ఎక్కువ సామాన్లు పట్టే అవకాశం ఉంటుంది, ఎక్కువ కేసు మనం మోసుకెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. వేర్ కంపేర్ టు పీసీ వచ్చరికి మనకి దాని వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ సామాన్ మనం దాంట్లో పెట్టలేం. అండ్ డ్యూరబిలిటీ వచ్చరికి రెండు బాగానే ఉంటాయి, రెండు వాటర్ ప్రూఫ్ ఉంటాయి. సో రెండు కొంచెం కొన్ని బ్యాగేజ్ అయితే వాళ్ళు అంటే మనం ప్రైస్ పెరిగే కొద్ది దాంట్లో అడ్వాంటేజ్ పెరుగుతూ ఉంటాయి అనమాట, వీటిల్లో కూడా ప్లాస్టిక్ చెక్ ఇన్ బ్యాగ్స్లో కూడా, ఓకేనా? ఇది మనం చూసుకోవాల్సింది ఏంటంటే మీరేంటంటే చెక్ ఇన్ బ్యాగ్స్లో ప్లాస్టిక్ చూస్ చేసుకోండి, హార్డ్ ప్లాస్టిక్. దాంట్లో వచ్చరికి పీసీ చూస్ చేసుకోండి, నా సజెషన్ అనమాట అది. ఇంకా మీ ఇష్టం, మీకు అర్థమైంది అనుకుంటున్నాను చెక్ ఇన్ బ్యాగ్స్ టైప్స్ ఎలా ఉంటాయి ఏందనేది. ఇక నెక్స్ట్ ఏ బ్రాండ్ కొనాలి, మీరు ఏ బ్రాండ్ అని తీసుకోండి, మినిమం 3 ఇయర్స్ వారంటీ ఉండేలా చూసుకోండి, అది కూడా ఇంటర్నేషనల్ వారంటీ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ ట్రావెలర్ కాబట్టి ఒక అక్కడికి వెళ్ళి ఏమైనా ప్రాబ్లం వచ్చే సరే మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట వారంటీ చూపించి. కాబట్టి ఇంటర్నేషనల్ వారంటీ అయితే మీరు ఉండేలాగా చూసుకోండి, అట్లీస్ట్ 3 ఇయర్స్ ఉండేలా చూసుకోండి, ఎందుకంటే చాలా ఎక్కువ ప్రైస్ పెడతాం కాబట్టి వాటికి, ఓకేనా? అది గైస్ ఇంక నెక్స్ట్ వచ్చేసరికి టీఎస్ఎల్ లాక్ ఉండేలాగా చూసుకో అనమాట. టీఎస్ఎల్ లాక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కస్టమ్స్ వాళ్ళు మన చెక్ ఇన్ బ్యాగ్స్ చెక్ చేస్తూ ఉంటారు. టీఎస్ఎల్ లాక్ అంటే వాళ్ళ దగ్గర ఒక కీ ఉంటుంది అనమాట, టీఎస్ఏ కీ అనమాట. ఆ కీ వాళ్ళు ఓపెన్ చేసి మన లోపల ఏమైనా డ్రగ్స్ ఏమైనా తీసుకెళ్తున్నాం ఏంటి మొత్తం చెక్ చేస్తారనమాట, చెక్ చేసి మళ్ళీ పంపిస్తారు. ఒకవేళ మీ దానికి టీఎస్ఎల్ లాక్ లేదంటే వాళ్ళు మీ లాక్ ఉండగా దాన్ని ఎరగొట్టేసి వాళ్ళకి రైట్స్ ఉంటాయన్నమాట, ఎరగొట్టి చూస్తారనమాట వాళ్ళకి ఒకవేళ అనుమానం వస్తే. కాబట్టి టీఎస్ఎల్ లాక్ ఉండేలాగా చూసుకోండి, మీ బ్యాగేజీని కాపాడుకోండి డ్యామేజ్ అవ్వకుండా, ఓకేనా? సో అది గైస్, ఇదైతే మొత్తానికి ఓవరాల్గా మీకు చెక్ ఇన్ బ్యాగ్స్ అంటే మొత్తం అర్థమైంది కదా. నేను రాబోయే వీడియోస్లో ఏమేమి వస్తువులు తీసుకెళ్ళాలి ఏంటి అది కూడా ప్లాన్ చేస్తున్నాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది వాటికి. కంపల్సరిగా నెక్స్ట్ ఇంటేక్ వాళ్ళకి కంపల్సరిగా అది హెల్ప్ అవుతుంది వీడియో. ఈ ఇంటేక్ వాళ్ళకి హెల్ప్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకంటే నేను కూడా ప్లాన్ చేసుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో రికార్డ్ చేసుకోవాలి, అది చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అది ఇప్పుడు మనం ఏంటంటే మీకు ఓవరాల్ చెప్తా చూడండి, ఒక బ్యాక్ ప్యాక్, ఒకటి క్యాబిన్ బ్యాగు, మూడు లేదా రెండు చెక్ ఇన్ బ్యాగ్స్. బ్యాక్ ప్యాక్ వచ్చరికి అన్లిమిటెడ్ మీరు అంతా తీసుకెళ్ళచ్చు. క్యాబిన్ బ్యాగ్ వచ్చరికి మనకి 7 కేజీస్ మాత్రం ఎలా ఉంటుంది. అండ్ చెక్ ఇన్ బ్యాగ్ వచ్చరికి 23 కేజీస్ మాత్రం ఎలా ఉంటుంది. చెక్ ఇన్ బ్యాగ్స్ అనేది త్రీ ఉండేలాగా చూసుకుంటే ఏంటంటే 1 అయితే మనకు ఎక్స్ట్రా కొనుక్కోవాల్సి వస్తుంది అనమాట. దాని ప్రైస్ ఎయిర్లైన్స్ బట్టి ప్రైస్ ఉంటుంది, మనం చెప్పలేము అది ఎంత ప్రైజ్ నాకైతే తెలియదు. అండ్ అదనమాట ఓవరాల్గా ఈ వీడియో చూసుకుంటే. ఈ వీడియో మీకు ఎందుకంటే నచ్చిందని ఆశిస్తున్నాను, వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీకోసం ఇందులో సరిగొట్టుబడి ఎప్పటికప్పుడు మీకు మెచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాడు. అండ్ త్వరలో మీకు యూఎస్ బ్లాగ్స్ కూడా తీసుకురాబోతున్నాడు మీ మిత్రుడు సారంగొట్టుపట్టి. అండ్ అలాగే స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది మాస్టర్స్లో అనే దాని గురించి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట, మీరు చూస్తూ ఉండండి. అండ్ సైనింగ్ అవుట్ విత్ యువర్ ఫ్రెండ్ సైనింగ్ అవుట్ పార్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.